ఈ రోజు స్పెషల్ వంకాయ వేపుడు. నో మసాలా, నో పౌడర్స్, నో ఎక్స్ట్రా కర్రీ పౌడర్స్ అలాంటివి ఏమీ లేవండి. జస్ట్ వంకాయ ఫ్రై అంతే. ఇది మా ఇంట్లో మా మమ్మీ చాలా నార్మల్గా చేసే కూర, మా అందరికీ మహా ఇష్టం. మేము ఏడుగురం అందరం కలిసి ఉన్నప్పుడు అయితే ఇది ఒక 2 కిలోల కూర దరిదాపుగా మేము అందరం తినేసేవాళ్ళం. సో దానికి కావాల్సింది కేవలం వంకాయ, ఉల్లిపాయలు, ఒక బాండీలో 2 స్పూన్ల నూనె సరిపోతుందండి. అందులో ఆవాలు, జీలకర్ర చిటపటలాడంగానే వెంటనే ఒక పెద్ద ఉల్లిపాయ వేసేసాను. సో దీన్ని ఫ్రై చేసుకుని వంకాయ ముక్కల్ని వేసేయడం. సో ఆల్రెడీ నేను వంకాయలు కడిగి కట్ చేసి సన్నగా ఉప్పు వేసిన వాటర్లో ఉంచాను. సో దట్ అవి వంకాయలు రంగు మారకుండా ఉంటాయి. చూసారా ఎంత తాజాగా ఉన్నాయో, అలా ఉంటాయన్నమాట. అలాగే వంకాయలు వేసిన వెంటనే మనం ఉప్పు, పసుపు వేసేస్తే ఫర్దర్గా కనరెక్కకుండా ఉంటాయి, అంటే చేదు రాకుండా ఉంటుందన్నమాట కూర. సో దీన్ని ఇప్పుడు ఫ్రై చేస్తూ ఉండడమేనండి, ఇది రోస్ట్ చేస్తూ ఉండడమే. ఈ వంకాయని నాకు పిచ్చి పిచ్చిగా ఇష్టం. నేనైతే కూరన్నం తింటా, పప్పుతో ఇదే కూర తింటా, చారులో ఇదే కూర నంచుకుని తింటా, పెరుగులో కూడా, ముఖ్యంగా గడ్డ పెరుగు, జిడ్డు మీగడ పట్టిన గడ్డ పెరుగు, అలాంటి పెరుగన్నంలో ఈ వంకాయ వేపుడేసుకుని తింటూ ఉంటే ఆహా నా రాజా. ఒకసారి ట్రై చేయండి. ఇందులో మసాలాలు లేవు, ఎలాంటి పౌడర్స్ లేవు, జస్ట్ ఉప్పు కారం మాత్రమే దీంట్లో మనం వేసే యాడ్ ఆన్స్ అంతే. చూసారా ఎలా రోస్ట్ అవుతుందో. సో మాడకుండా అలా మనం తిప్పుతూ ఉండాలన్నమాట. వంకాయ ముక్క కనపడకూడదండి, అలా కుళ్ళబొడి చేయడమే అంత ఇష్టం నాకు. అలా చేస్తే వంకాయ ముక్క కనపడకుండా వేపడమే ఈ కూర స్పెషాలిటీ. సో ఇందులో ఇప్పుడు కారం వేసేసాం, ఇట్స్ డన్, ఆల్మోస్ట్ అయిపోయింది. సో కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకైనా వేయచ్చు, పుదీనా వేయచ్చు, మెంతాకు కూడా వేయచ్చు దీనికి ఈ టైంలోనే. సో ఏది వేసినా అద్భుతంగా ఉంటుంది, ఏది వేయకపోయినా బాగుంటుంది. నాకైతే ఫ్రిడ్జ్లో స్ప్రింగ్ ఆనియన్స్ కనపడ్డాయి, వేసేసాను అంతే, డన్. హాట్ రోటీస్ కానీ, హాట్ రైస్ కానీ అద్భుతంగా సరిపోయే వంటకం ఇది వంకాయ. సో రేపు మరో వంటతో, మరో సింపుల్ వంటతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.